హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ న్యూస్ ఎపిసోడ్ సెవెన్ ట్వంటీ ఎయిట్కి అందరికీ స్వాగతం టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఆల్రెడీ మన ఛానల్లో నేను గివేవే అనౌన్స్ చేశాను కదా సో వాళ్ళకి సంబంధించిన ప్యాక్స్ అయితే నాకు రెడీగా అయితే ఉన్నాయి కొరియర్ చేద్దాం అంటే కొన్ని కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్గా లేవు రేపు అయితే మళ్ళీ నేను వీటిని అయితే కొరియర్ చేస్తాను అతి త్వరలో ఒకసారి మీరు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళకి ఒకసారి సో ఈ కొరియర్ అయితే అందుతుంది ఇంకా ఇయ్యే కాకుండా మన ఛానల్ ఒకసారి మరో గివేవే అయితే రన్ అవుతుంది అనమాట యామ్ కేర్ వాళ్ళది సౌండ్ కోర్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఆల్రెడీ గివేవే అయితే రన్ అవుతుంది ఒకవేళ ఆ వీడియోస్ మీరు ఇంకా చూడకపోయినా అక్కడ గివేవేలో పార్టిసిపేట్ చేయపోయినా సో పైన నేను కార్డ్స్ అయితే వదిలేస్తాను అక్కవేవ్లో అయితే పార్టిసిపేట్ చేయగలరు ఇంకా అలాగే ఒకసారి మా ఛానల్లో మరో గివేవే కూడా నేను టెక్ న్యూస్ నుంచి పిక్ చేస్తాను కదా సో దీనికి గాను నేను ఒకసారికి రియల్మీ బ్యాండ్ని అయితే అనౌన్స్ చేస్తాను సో ఈ రియల్మీ బ్యాండ్ ని నేను టెక్ న్యూస్ నుంచి అయితే పిక్ చేస్తాను వీటికి సంబంధించి నేను గివ్ అవే విన్నర్ని ఈ సండే నేను లైవ్లోకి వస్తాగా అక్కడ ఒకసారికి ఈ రెండింటి గివ్ అవే అనేది నేనైతే అనౌన్స్ చేస్తాను ఇంకెందుకు ఆలోచన చక్కచక్క మీరు వచ్చేసరికి ప్రతి టెక్ న్యూస్లోను మీరు లైక్ ఇచ్చి అలాగే ఒకసారికి కామెంట్ అయితే చేయండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొదటి న్యూస్ వస్తే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ టూ వైర్లస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని తీసి రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా ఈ టూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనే మనకి రాప్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే రాబోతున్నట్టుగా వీళ్ళైతే టీచ్ అనమాట టెన్ మినిట్స్ కనుక మీరు ఛార్జ్ చేసినట్టయితే టెన్ అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని ఇస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు సో ఈ టూ వైర్లస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా మనం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నాట్ మొబైల్ లాంచ్ అవుతుంది కదా అక్కడైతే చూడొచ్చు సో తరాజండ్ చూసుకుంటే మనకి ఇప్పుడే నిద్రలేసిన ఫిలిప్స్ నుంచి అనమాట ఇదేంటి ఇప్పుడే నిద్రలేసిందంటే వీళ్ళు వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో ఒక రెండు టీవీలను అయితే లాంచ్ చేశారు ఫిఫ్టీ ఇంచెస్ కూడా సరికి ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ రెండు వచ్చేసరికి మనకి ఫోర్ కేస్ సపోర్ట్ వస్తాయి ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతాయి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది ట్వంటీ వాట్ అవుట్పుట్ మనకి ఆ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి అంటున్నారు సో అలాగే హెచ్డీ టెన్ ప్లస్ కూడా ఈ టీవీస్ అయితే సపోర్ట్ చేస్తాయి ఇక ఈ టీవీ ప్రైజెస్ కనుక చూస్తే ఇందులో మనకి ఫిఫ్టీ ఇంచెస్ టీవీ ప్రైస్ వీళ్ళు ఒక లక్ష ఆరు వేల రూపాయలు దగ్గర ప్రైస్ పెట్టారు పది రూపాయలు తగ్గించారు అనుకోండి ఇంకా ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ ప్రైస్ వచ్చేసరికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ప్రైస్ పెట్టారు దీనికి కూడా పది రూపాయలు అయితే తగ్గించారు అయితే ఫిలిప్స్ ఒకటి ఆలోచించాలి ఇక్కడ చూసుకుంటే మార్కెట్లో చాలా టీవీలు అయితే చాలా కంపెనీలు తీసుకొచ్చేసినాయి మనకి ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన స్పెసిఫికేషన్స్తో చూస్తే యాభై వేలు లోపే టీవీలని అయితే అందిస్తున్నాయి వేరే కంపెనీలు వచ్చేసరికి ఇక వన్ ప్లస్ కూడా చూసుకుంటే వీళ్ళు క్యూఎల్ఈడి డిస్ప్లేతో టీవీని తీసుకొచ్చి వాటిని కూడా డెబ్బై వేలు అలాగైతే అందిస్తున్నారు సో ఇవన్నీ వీళ్ళు మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఇండియాలోకి టీవీస్ లాంచ్ చేస్తుంటే బాగుండేది ఇప్పటికే కుప్పలు అయిపోయినాయి సో ఫిలిప్స్ దగ్గర టీవీస్ కొనే కన్నా సోనీ అండ్ శాంసంగ్ ఎల్జీకే ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు ఇంతంత ప్రైజ్ పెట్టేటప్పుడు సో ఆ విషయం కూడా ఫిలిప్స్ అయితే దృష్టిలో పెట్టుకోవాలి సో త్రాంగ్ చూసుకోవడం మనకి ఇంటెల్ నుంచి ఇంటెల్ సెప్టెంబర్ రెండో తారీఖున వీళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఒకసారికి సంథింగ్ డిగ్ అంటున్నారు వీళ్ళు ఏదో చాలా పెద్దగా అయితే వీళ్ళు ఏదో తీసి రాబోతున్నట్టుగా లేదు వీళ్ళు అయితే టీచ్ చేస్తున్నారు సో ఏం అనేది మనకి ఇక్కడైతే తెలియదు కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు జనవరిలో టైగర్ లేక్ అనే ప్రాసర్ అయితే వీళ్ళు డెమోకి అయితే తీసుకొచ్చారు ఆ ప్రాసర్ ని ఇక్కడ లాంచ్ అని చెప్పేసి రోమర్స్ అయితే ఉన్నాయి సో న్యూ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ప్లస్ ఈ మొబైల్ ని వీళ్ళు ఈ నెల ఇరవై ఒకటో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు ఫ్లిప్కార్ట్ లో కొన్ని పోస్టర్ల ద్వారా అయితే టీజ్ చేస్తున్నారు సో ఇన్ఫినిక్స్ అంటే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ఆశలు కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళ దగ్గర మన ప్రాసరే మెయిన్ మీడియాటెక్ ఎలియో పీ ట్వంటీ టూ అని ప్రాసర్నే తీసుకొస్తారు దీనికి వీళ్ళు ప్లస్లు పోర్లు షార్క్లు ఏవో పెద్ద 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 పదాలన్నీ వాడుతూ ఉంటారు అనమాట ఈ లెక్కన ఫ్లాగ్షిప్ ప్రాసర్లు వాడేవాళ్ళు ఇంక ఏం ఏం పదాలు పెట్టుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ఆ విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ లో ఉంటుంది సిచ్యువేషన్ అయ్యే సామెతలు నాలుగు చెప్తాను లింక్ చేసుకోండి నీళ్ళు లేని బాగు గెలకలు ఎక్కువ మురిగే కుక్క కరవదు సో చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ సిక్స్ లో ఇప్పుడు వీళ్ళకి సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ అయితే ఇండియాలో లాంచ్ చేశారనమాట రేపటి నుంచి దీన్ని ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది తెలిసింది ప్రైస్ చూసుకుంటే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైస్ పెట్టినట్టు అయితే తెలుస్తుంది ఆల్రెడీ రియల్మీ సిక్స్ మనకి ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియం పద్నాలుగు వేలు ఉన్నట్టుంది దానికన్నా రెండు వేల రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉంది ఇక అలాగే రియల్మీ ఈ రోజు వన్ ట్వంటీ ఫైవ్ వాట్ అల్ట్రా డాట్ ఛార్జర్ లాంచ్ చేసిందన్నమాట సో వీళ్ళు చెప్పేది అంటే ట్వంటీ మినిట్స్ లో మీకు వచ్చేసరికి జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అవుతుంది అంటున్నారు అలాగే త్రీ మినిట్స్ థర్టీ త్రీ పర్సెంట్ వరకు చార్జ్ అవుతుందని చెప్పి వీళ్ళయితే చెప్తున్నారు ఇక అలాగే దీంతో పాటు ఫిఫ్టీ వాటర్ అలాగే సిక్స్టీ ఫైవ్ వాటర్ చార్జర్లు కూడా అయితే అనౌన్స్ చేశారు మరి ఇవి అన్ని ఏ మొబైల్స్ తో తీసుకొస్తారు అనేది ఇంకా రివీల్ అయితే కాలేదు మనకు రాబోతున్న రియల్మీ ఎక్స్ రీ ప్రో లో మనం ఈ మూడు చార్జర్ లో ఏదో చార్జర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే చూడొచ్చు సో ఇల్లు ఎన్ని వాటర్ తెచ్చారు అనేది పక్కన పెడితే మనకి చార్జర్ కొట్టి ఫోన్లు లు అమ్మకుండా ఉంటే చాలు తెలుసు బ్రాస్లెట్ కుడు కుడు చైన్ కూడా అన్ని ఇక్కడ కూడ ఇక్కడ అన్ని ఇక్కడ కూర్చుైపోతున్నాడు మనం ఏం గుర్చుకోవాలరాకుడు చేతులు కూడం ఇది నుంచి ఆపిల్ ఐఓఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్ అలాగే ఐపాడ్ ఓఎస్ థర్టీన్ పాయింట్ సిక్స్ అయితే ఈ రోజు రిలీజ్ చేసింది అనమాట సో ఈ అప్డేట్ ద్వారా మీకు డిజిటల్ కార్ కీన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారన్నమాట కొత్త ఫీచర్ ని ఆల్రెడీ వీళ్ళు రీసెంట్ గా జరిగిన డబ్ల్యూ డబ్ల్యూ లో ఫోర్టీన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీని అయితే వీళ్ళు ప్రదర్శనలోకి అయితే తీసుకొచ్చారు సో ఆ ఫీచర్ అనేది ఇప్పుడు మీకు థర్టీన్ పాయింట్ సిక్స్ లో అయితే వస్తుంది అలాగే దీంతో పాటు మనకి హెల్త్ ఉంటుంది అందులో కూడా కొన్ని మరి కొన్ని ఫీచర్స్ అయితే పెంచినట్టుగా తెలుస్తుంది సో త్రా చూసుకుంటే మనకి షౌమీ నుంచి షౌమీన్ వీళ్ళు ఎకో సిస్టమ్ ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేశారు కొన్ని ప్రొడక్స్ అయితే చాలా లాంచ్ చేశారు సో వాటికన్నా ముందుగా మనం మెయిన్ గా చెప్పుకుంటే ఇక్కడ ఎంఐటీవీ స్టిక్ వీళ్ళు ఎప్పుడు టీచ్ చేస్తున్నారు కదా సో ఈ టీవీ స్టిక్ ని అయితే తీసుకొచ్చారు పోర్కెట్ సపోర్ట్ తో కాదు ఇది మనకి ఫుల్ హెచ్డీ సపోర్ట్ తో వస్తుంది అలాగే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది మరి స్టోరేజ్ అంతా అలాగే ర్యామ్ ఎంత అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే లేవు కానీ సో దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు మూడు వేల నాలుగు వందల రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట ఇది కూడా ఎవరు ప్రైసే సో మన ఇండియాలో మరి దీన్ని తీసుకొస్తారా లేదా ఆల్రెడీ వీళ్ళు ఒకసారికి ఎంఐటీవీ బాక్స్ అయితే తీసుకున్నారు దీని ప్రైస్ వచ్చరికి అంటే ఇక్కడ ఎంఐటీవీ బాక్స్ మూడు వేల పెట్టారు ఇది కూడా అదే ప్రైస్ అయితే ఉంది సో తన చూసుకుంటే మనకి వివో నుంచి వివో ఈ రోజు మన ఇండియాలో టి డబ్ల్యూఎస్ నియో ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేసి అనమాట ఇందులో మనకి ప్రత్యేకత గురించి ఇందులో ఫోర్టీన్ పాయింట్ టూ ఎంఎం డ్రైవర్ యూజ్ చేశారు ఫైవ్ అండ్ హాఫ్ అవర్ వరకు బ్యాటరీ బ్యాక్అప్ ఇస్తుందని చెప్పి వీలైతే చెప్తున్నారు బ్లూటూత్ ఫైవ్ పాయింట్ టూ తో వస్తుంది అలాగే మనకి ఐపీ ఫిఫ్టీ ఫోర్ వాటర్ అండ్ రెసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఇది ఆల్రెడీ వీళ్ళు చూసుకుంటే చైనాలో అయితే లాంచ్ చేస్తారు అక్కడ దీని ప్రైజ్ దగ్గర ఐదు వేల నాలుగు వందలు ప్రైస్ పెట్టారు ఇక్కడ తెలిసిందేగా వివో ఇండియా అనేసరికి కొంచెం ప్రైజ్ ఎక్కువ తీసుకొస్తుంది సో ఇక్కడ ఐదు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి వీటిని సేల్ కైతే రాబోతున్నారు ఆల్రెడీ మార్కెట్ లో చూసుకుంటే దీనికి పోటీగా చాలా ఉన్నాయి ఒప్పో కూడా తీసుకొచ్చింది నాలుగు వేల రూపాయలు అలాగే రియల్మీ కూడా ఉంది నాలుగు వేలు మూడు వేల రూపాయలు సో ఇవన్నీ ఒక తల్లి ఇక అలాగే వివో ఎక్స్ ఫిఫ్టీ సీరీస్ మొబైల్స్ కూడా మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట ఇందులో సరికి ఎక్స్ లో వీళ్ళు సెవెన్ థర్టీ ప్రావాసన్ వాడారు ఎక్స్ ఫిఫ్టీ లో సెవెన్ సిక్స్టీ ఫైవ్ ప్రావాసన్ వాడేర ఫైవ్ జీ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది సో రెండిట్లోనూ మనకి డిస్ప్లే ఓఎల్ఈ డిస్ప్లే అయితే వాడారు రెండు మనకి నైన్టీ హర్డ్స్ రీఫ్రెష్ డిస్ప్లే రేట్ అయితే ఉంటాయి ఇక మనకి ఇందులో మెయిన్ గా మనం ఎక్స్ ఫిఫ్టీ ప్రో లో గురించి మాట్లాడుకుంటే ఇందులో కెమెరా గురించి మాట్లాడుకోవాలి కెమెరా గింబల్ స్టైల్ కెమెరా తీసుకొస్తారు మన వీడియో రికార్డ్ చేసినా సరే మనకి స్టేబుల్ గా అయితే వీడియో అయితే ఉంటుంది ఇది ఈ మొబైల్ ప్రత్యేకత ఈ మొబైల్స్ లో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అయితే ఏముండదు అది కూడా రియల్మీ ఎక్స్ ఫిఫ్టీ ప్రోలోనే నేను చెప్పేది ఎక్స్ ఫిఫ్టీ నార్మల్ అని చెప్పాలి ఎక్స్ ఫిఫ్టీ ప్రైస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరేంటు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పెట్టారు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరేంటూ ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పెట్టారు అదే ఎక్స్ ఫిఫ్టీ ప్రో ప్రైస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ లో వస్తుంది దీని నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పెట్టారు అంటే దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు పది రూపాయలు తగ్గించారు అనుకోండి సో ప్రైజెస్ చూస్తే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఇక వివో వీటిని ఆఫ్ లైన్ టార్గెట్ చేసి అయితే తీసుకొస్తుంటారు వీళ్ళు ఫ్యాన్స్ కూడా మనకి ఆఫ్ లైన్ లో కబడుతూ ఉంటారు అనమాట సో వాళ్ళు ఏంటంటే బ్లైండ్ గా దీన్ని అయితే కొనేస్తారు సో తరాజు చూసుకున్న మనకి ఐక్యూ నుంచి ఐక్యూ యూ వన్ ఈ మొబైల్కి వీళ్ళు ఇప్పుడు చైనా అయితే లాంచ్ చేస్తారు యూ సిరీస్ లో ఇదే మొట్టమొదటి మొబైల్ అని చెప్పాలన్నమాట ఇందులోకి స్నాప్ డ్రాగన్ సెవెన్ ట్వంటీ జీ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు ప్రైజెస్ అయితే మంచి ప్రైస్ లోనే తీసుకొచ్చింది అని చెప్పాలి అక్కడ ప్రైస్ చూసి ంటే వీళ్ళు ఆ బేస్ వేరే పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు ప్రైజ్ అయితే పెట్టేది సిక్స్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీతో వస్తుంది మరో సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరే ఇది పదిహేను వేల రూపాయలు అయితే పెట్టారు ఫైనల్గా ఒకసారి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరే దీని ప్రైస్ ఒకసారికి పదిహేడు వేలు రెండు వంద రూపాయలు పెట్టారు సో వీటిని మన ఇండియాలో తీసుకొస్తారా లేదా తీసుకొస్తే ఎంత లో పెడతారు అనేది చూడాలి రాన్ చూసుకుంటే మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ ఇంటర్నెట్ సేవ్ చేయడం కోసం రీసెంట్ గా మొబైల్ ఫోన్స్ లో చూసుకుంటే ఎస్ కంటెంట్ లోనే మనం వీడియోస్ అయితే వాచ్ చేయగలం లోను అలాగే ఫుల్ లో ఫోర్ కే లో అయితే వాచ్ చేయడానికి అయితే లేదు ఇప్పుడు చూసుకుంటే మనకి వైఫై కనెక్ట్ చేసినట్టయితే మా మొబైల్ సో మనం ఇప్పుడు హెచ్డీలోను ఫోర్ కే లో వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు చెప్పి అయితే తెలుస్తుంది అనమాట కొంతమందికి ఈ ఫీచర్ అయితే కనిపిస్తుంది మీరు అదే మొబైల్ డేటాతో కనుక వాచ్ చేయాలని చూస్తే మాత్రం ఇక ఇంకా ఎస్డీలోనే అంటే ఫోర్ ఎయిటీ రిజల్ట్యూస్ లోనే మీరు వీడియోస్ అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది సో తరగతి చూసుకొని మన శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎం జీరో వన్ ఎస్ ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట సో ఈ మొబైల్ గతంలో ఆల్రెడీ వీళ్ళు ఎమ్ జీరో వన్ మన లాస్ట్ మంత్ మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు ఆ మొబైల్కి మొబైల్ కి డిఫరెన్స్ చూస్తే ఆ మొబైల్ లో స్నాప్డ్రాగన్ ఫోర్ థర్టీ నైన్ ప్రాసెస్ ఈ మొబైల్ లో మీడియాటెక్ ఎలియో ట్వంటీ టూ ప్రోస్ అయితే యూజ్ చేశారు ఇంతే మనకి డిఫరెన్స్ వచ్చేసరికి ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి త్రీ జీబీ థర్టీ టూ జీబీతో వస్తుంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్ అయితే పెట్టారు రూపాయలు తగ్గించి పదివేలు రూపాయల ప్రైస్ పెట్టారు లాస్ట్ టైం తీసుకొచ్చిన ఎం జీరో వన్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు రూపాయ తగ్గించి తొమ్మిది వేలు రూపాయలు అయితే పెట్టారు దాంతో కంపేర్ చేస్తే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెట్టారు ఇంత ప్రైస్ అంటే చాలా కష్టం అని చెప్పాలి కానీ శాంసంగ్ కాబట్టి చెల్లుతుంది ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ వన్ ఎస్ ఈ మొబైల్ కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ లోపల తీసుకోవచ్చని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట మనకి సేల్స్ వచ్చేసరికి అమెజాన్ ద్వారా ఇవి నెక్స్ట్ మంత్ అయితే అంటే ఆగస్టులో అయితే సేల్ లోకి అని చెప్పైతే ఇక్కడ న్యూస్ ఉంది ఇక అలాగే ఈ మొబైల్ ప్రైస్ కూడా చూసుకుంటే మనకి ట్వంటీ థౌసండ్ వరకు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చని చెప్పైతే తెలుస్తుంది అనమాట ఇందులో కూడా చూసుకుంటే సేమ్ ప్రాసెస్ నైన్ సిక్స్ డబల్ వన్ అదే ప్రాసెసర్ యూస్ చేస్తారు సేమ్ ప్రాసెస్తో వీళ్ళు ఇప్పటికి చాలా మొబైల్స్ అయితే తెచ్చారు అదే ప్రాసెస్తో మనకి మొబైల్స్ కూడా చూస్తే వేళ పదమూడు వేల రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి ముప్పై వేల రూపాయల వరకు కూడా ఈ ఇదే ప్రాసెస్తో వీళ్ళు ప్రైజెస్ని అయితే తీసుకెళ్లారు అదే తో మళ్ళీ మొబైల్ అయితే వస్తుంది కానీ ఇరవై రూపాయలు అంటే శాంసంగ్ ఆలోచించాలి ఈ మధ్య ఏంటో ఎం సిరీస్ అని చెప్పి వీళ్ళు బడ్జెట్ తీసుకొస్తాం అఫర్డబుల్ ప్రైస్ లో తీసుకొస్తాం అన్నారు కానీ మెల్లమెల్లగా వాటి ప్రైజెస్ కూడా అయితే శాంసంగ్ నెక్స్ట్ ఇయర్ సిరీస్ మొబైల్స్ లో వీళ్ళు ఆప్టికల్ స్టెబిలైజేషన్ అనేది అయితే తీసుకురాబోతున్నట్టుగా సౌత్ కొరియన్ నుంచి మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో ఈ ఆప్టికల్ మాక్సిమం చూస్తే ఫ్లాగ్షిప్ లోను అలాగే ప్రీమియం లో అయితే చూస్తూ ఉంటాము సో అనేది వీళ్ళు ఇప్పుడు లో కూడా తీసుకొస్తున్నారు అంటే వీటిని ప్రీమియం రేంజ్ కి అయితే తీసుకెళ్లిపోతారు ఆల్రెడీ కూడా దాటించేశారు సో మళ్ళీ ఆప్టికల్ మీద స్టెబిలైజ్ చేస్తున్నట్టున్నారంటే ఇక నలభై వేలు కూడా దాటిస్తారు సో ఇంతే ఫ్రెండ్స్ నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ నచ్చిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చినట్టున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు యూట్యూబ్ లో మా ఛానల్ని సబ్స్క్రైబ్బతే కింద మా ఛానల్ ఐకన్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా మీ సందేహాలు సందేహాలంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్